स्तंभ प्रारंभ प्रगति भवन डाइनिंग टेबल जगे कुटा मन राष्ट्र मुख्यमंत्री प्रति सारी एद विषय तो मन टीआरएस पार्टी नायक वाल प्रचार का प्रयत्न कुटा स्थान मुख्यमंत्री कुटम तिरी अधिकार वे अवकाश प्रभुत्म उदा ग्यारंटी इला को पैस्थित मुख्यमंत्री एपड़ी को पैस्थित बिड पैस्थिना नुड़ी मुख्यमंत्री अल्लू पैस्थित नुख्यमंत्री एपड़ी नाग मुखल नाग स्तंभाल इला मुख्यमंत्री प्रगति भवन डाइनिंग टेबल जो युद्धमे मुख्यमंत्री टूर కానీ ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి ప్రతిసారి మనం అనుకుంటాం కామన్ గా నిన్ను నూరేడు ఐదు ఆయుర్కాలు కూడా అనుకుంటాం మనం ముఖ్యమంత్రి పాలసీ అదే ఉన్న నోరు నేనే ముఖ్యమంత్రి ఉండాలనుకుంటాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కావాలంటే అల్లుడు రెచ్చగొడతాడు అల్లుడి ముఖ్యమంత్రి కావాలనుకుంటే బిడ్డను రెచ్చగొడతాడు ఆయన మాత్రం నేనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మనం కోరుకునేటువంటి గవర్నమెంట్ పెద్దలు శ్రీ ఈటల రాజేందర్ గారిని హుజాబాద్ శాసనసభ్యులు వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయంలో ప్రశ్నించేటువంటి వ్యక్తులను టీఆర్ఎస్ పార్టీకి గట్టి వేసే ప్రయత్నం దానికి ఉదాహరణ మన ఈటల రాజేంద్రన్న గారు. మేము ఉద్యమకారులం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ప్రధాన భూమిక పోషించిన వ్యక్తులు మేము అన్నిటికీ తెగించి కొట్లాడేటువంటి వ్యక్తులు మేము. మన ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీలో స్థానం లేదు అవమానం జరుగుతుందని చెప్పి ప్రశ్నించినటువంటి వ్యక్తులను ఈటల రాజేంద్ర గారు అనే వ్యక్తులందరూ కూడా బయటికి పంపించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ జరుగుతుంది. అది కూడా కుట్రలో భాగమైంది. నిజమైన ఉద్యమకారులకు స్థానం ఉండదు, వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తారని చెప్పి ఒక చెడు ఆలోచనతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇలా బయటికి పెట్టించిన పరిస్థితి మనం చూస్తాం. అందుకే ఉద్యమకారులందరూ కూడా ఇలా ప్రధాన వేదిక ఇలా భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ఇలా ఉద్యమకారులందరూ గుర్తించి గ్రహించి గమనించే ఏసు భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందే. ఇలా ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ చేపట్టి ఉద్యమంలో భాగస్వామ్యం కావాల్సిందని చెప్పి అలా అందరూ కూడా భావిస్తున్న తరంలో ఇలా ఏకైక వేదికగా ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల కోసం ముందుకొచ్చిన విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం. అనేక పనులు చేస్తున్నాం, పోరాటం చేస్తున్న కార్యకర్తలను నాయకులు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. మొన్న జరిగిన మొండకు మొన్న నల్గొండ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తే రైతుల బాధలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఏ విధంగా రాళ్ల దాడి చేసాడో, పోలీసు ద్వారా ఏ విధంగా దాటితో ముట్టించడో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కళ్ళారు విషయాన్ని గుర్తుంచుకోండి. రైతులను కాపాడే ప్రయత్నం చేస్తే మన 56 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంజురీస్ అయి ఇప్పటికీ బెట్ట తీసుకున్నటువంటి విషయాన్ని ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 56 మంది కార్యకర్తలు ఇంజురీస్ అయి దెబ్బ తగ్గిన గాయపడలేదు, 20 వాహనాలు ధ్వంసం చేశారు. ఇది పోలీసుల సమక్షంలో పోలీసులు టీఆర్ఎస్ పార్టీ గుండాలు కలిసి చేసినటువంటి దాడుల విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. నేను ఫోన్ చేసిన చాలా మంది కార్యకర్తలకు ఒక కార్యకర్తకు తల దెబ్బతే నేను ఫోన్ చేసిన మన ఎక్స్ సర్వీస్మెన్ సురేష్ రెడ్డి గారు వారికి లాటి చాటిస్తే కాలు ఫ్రాక్చర్ నిన్న ఫోన్ చేసిన అన్నా ఎట్లున్నావు అని అంటే అన్నా నాకు కాలు ఫ్రాక్చర్ అండి. గవర్నమెంట్ పెద్దలు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నా. గవర్నమెంట్ పెద్దలు తమిళనాడు సభ్రవారి సిపి సుధాకర్ గారి వేదిక మీద వచ్చి నేను కోరుతాను. అలా సుదర్శన్ రెడ్డి గారిని ఫోన్ చేసి అంటే
నాకేం బాధ లేదన్నా. కానీ ఖాళీ గాయమైందని బాధపడుతున్నా, గాయమైనది కాదన్నా. ఇంకా ఉద్యమం చేయాలి, తొందర బెడ్రెస్ కంప్లీట్ అయి బయటికి రావాలన్నా. భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకుని ఉద్యమించాలని తప్పన నాలో పడుస్తుందా? ఎక్కడ భయపడే ప్రసక్తే లేదని చెప్పాలి సుదర్శన్ గారి పేరు. ఓ కార్యకర్తకు తల గాయమైతే అన్నా చచ్చిపోయే పరుస్తుందన్నా. నా తలకు గాయమైందన్నా, నేను కోమాలో పోతానని భయపడ్డన్నా. నేను కోమాలో పోతానని చెప్పి నా ఆరోగ్యం గురించి బాధపడలేదన్నా. నేను తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకోవడం లక్ష్యంగా పనిచేస్తున్నాను కాబట్టి ఆ అద్భుత సన్నివేశాన్ని నా కళ్ళారా చూడాలని తప్పని తప్ప గాయపడ్డానని చెప్పి బాధపడతలేనని చెప్పి ఆ కార్యకర్త చెప్తుంటే విధంగా చూసింది. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచన ఉంటుంది. అంటే ఈ ఆలోచన వట్టి రాజు ఆలోచన. ఇక్కడ చాలా మంది నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో వివిధ క్షేత్రాల్లో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ 75, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 75 అందరికీ తెలుసు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఎగదోచి, మంత్రులు ఎగదోచి, పోలీసులను పావుగా వాడుకొని ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తుంది. నేను ఎంతంత్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల త్యాగాలు కొత్త కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పోరాటం కొత్త కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఉద్యమాలు కొత్త కాదు. అదే లక్ష్యాలు ఏకే 47 ఎదురుంచి పోరాటం చెందో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని నక్సలైట్ ఉద్యమాలు చెప్పినప్పుడు కూడా భారత్ మాతాకి జై, వందే మాతరం, జై శ్రీరామ్ అంటూ గర్జించిన కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. నీ తాటాకు చెప్పులకు నీ బెదిరులకు భయపడే పార్టీ కాదు, భయపడే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కారణ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. దశాబ్దాల కాలం నుంచి అనేక మంది కార్యకర్తలు బలిదానం చేశారు ఈ పార్టీ కోసం. లక్షలాది మంది కార్యకర్తలు ఈ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కలగన్నారన్నారు. దానికోసం పనిచేస్తాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, దానికోసమే పనిచేస్తాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. అందుకే ఉద్యమిస్తున్నాం. అన్ని వర్గాల మధ్య అన్యాయం కూడా టీఆర్ఎస్ పార్టీ వల్ల, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి వల్ల, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నియంత్రణతో పోకడం వల్ల అన్ని వర్గాల మధ్య ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రైతాంగం మన వానాకాలం పంట కొన చెప్పి మేము అడుగుంటే, వానాకాలం పంట విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న భావిస్తే వాళ్ళు దాడులు చేస్తారు. రైతులకు రుణమాఫీ చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి రుణమాఫీ చేస్తారు. సబ్సిడీలు ఎంత చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక్కడ రైతుల్లో కూడా చైతన్యం కలిగిన ముఖ్యమంత్రి కనీసం కలిస్తారు. అనేక విపత్కర పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యం వల్ల వాళ్ళ రైతాంగం నష్టపోయి ఇబ్బంది పడితే తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతుంటే కనీసం 7 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకునే దాఖలాలు లేవు. ఇబ్బంది పడుతున్న రైతులకు కనీసం కింటాలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వమంటే ఒక్కసారి కూడా బోనస్ ఇవ్వకుండా రైతులు రైతాంగాన్ని మోసం చేస్తున్న ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. అన్ని రకాల రైతులను ఆదుకునే ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా ప్రభుత్వం. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలని, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాకముందు ఎంఎస్పీ 1310 రూపాయలు ఉంటే ఈ రోజు 1960 రూపాయలు తెచ్చి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలని శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకొస్తున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ తెలంగాణ రైతాంగానికి నువ్వు ఏం చేసావో, ఏ విధంగా ఆదుకున్నావో రాష్ట్ర ముఖ్యమంత్రి రైతాంగానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగం ఇబ్బంది పడుతున్నారు. 7 సంవత్సరాల ఒక్కసారి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలే. ఈ 3 సంవత్సరాల కాలంలో అసలు నోటిఫికేషన్ ఇవ్వలే. నిరుద్యోగ బుద్ధిస్తాను ఇవ్వలే. ఇవాళ ఉద్యోగాలు ఇవ్వకపోవడం కాకుండా ఫీల్డ్ అసలు దొరికించండి. విద్యా వాలంటీర్
మన కరోనా సమయంలో కష్టపడి ప్రాణాలను తెగించి కుటుంబాలను పక్కబెట్టి సేవ అయ్యేటువంటి వైద్య సిబ్బంది గురించి ఉన్న సిబ్బంది కూడా జీతాన్ని ఇవ్వలేని పరిస్థితి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. మన నిరుద్యోగ యువతని చూస్తున్నారు, ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, నిరుద్యోగ పుట్టిస్తాడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు ఇస్తున్న విషయాల నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మన ఎస్సీల పరిస్థితి తెలుసు, అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీల పరిస్థితులు కానీ రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది. నరేంద్ర ముఖ్యమంత్రి ఎస్తాను మోసం చేసిడు, 3 ఎకరాలు ఇస్తాను మోసం చేసిడు, ఎస్సీ ఎస్టీ సబ్బారీలు మొత్తం దారి మళ్లించిడు. మన తెలంగాణ ఏర్పడ్డ సమయంలో రోస్టర్ను జీరో చేసి దాదాపు 13,000 ఉద్యోగాలను మరి నీరు కాచి ఎస్సీలను మోసం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని రకాల మోసం చేస్తూ మొన్న హుజామాబాద్ ఎన్నికల సందర్భంగా ఈటల రాజేంద్ర గారిని ఓడగొట్టాలి, భారతీయ జనతా పార్టీకి ఓడగొట్టాలని చెప్పి ఒక దురుద్దేశంతో ఇలా దళిత బంధు పేరుతో ఇవాళ దళిత సమాజాన్ని తిరిగి ఏ విధంగా మోసం చేస్తుందో ఒక్కసారి దళిత సమాజం వాళ్ళు చూస్తాం. ఇలా ఎస్టీలకు 10% రిజర్వేషన్ కల్పిస్తానడు, పోడు భూముల సమస్య ఎన్నికలు వస్తేనే పోడు భూముల సమస్య అంటాడు, ఎన్నికలు వస్తేనే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తా, రేపే కుర్చీ చేసుకుని కూర్చొని పట్టాన్ని ఇస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల తర్వాత ఫారెస్ట్ అధికారులు పంపించి ఇలా చేతికి వచ్చిన పట్టని ఇలా నాశనం చేసుకోవాలా. ఎస్టీలను ఇబ్బంది పడుతున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్టీ రిజర్వేషన్ ఇలా అమలు చేయకుండా మన మతపరమైన రిజర్వేషన్ల పేరుతో బిల్లుతోని ఢిల్లీ కొంపి ఎస్టీల రిజర్వేషన్ రాకుండా అనుకుంటున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది, మతపరమైన రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తాం, వ్యతిరేకించి తీర్థమని చెప్పి భారతీయ జనతా పార్టీ యొక్క పాలసీ తీసుకొని దేశవ్యాప్తంగా ఈ విషయాన్ని ప్రకటించమని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇవ్వదన్న దురుద్దేశంతోనే ఇలా మతపరమైన రిజర్వేషన్ బిల్లుతో ఢిల్లీ కొంపి ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీని అప్రిన్సిపల్ చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తున్నాడు. నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎస్టీ రిజర్వేషన్ చేయాలని చిత్తశుద్ధి లేదు, ఆయనకు అధికారం ఉన్నప్పుడు కూడా ఆ నేరాన్ని కేంద్రం మీద ఎట్టబెడుతున్నారు. ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ మతపరమైన రిజర్వేషన్ బిల్లు ఎట్టి బస్సులో ఒప్పుకునే ప్రసక్తి లేదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ వేడుకుంటున్నది, అన్ని వర్గాలను సమానంగా చూడాలని భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది. కానీ ఒక మతానికి కొమ్ము కాదు, ఒక వర్గానికి కొమ్ము కాదు, మతపరమైన రాజకీయాలను పెంచి పోషిస్తూ మైనార్టీ సంతృష్టికర విధానం అవలంబిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ పాల్పిస్తే